తప్పు తప్పు, బ్లాక్ హోల్స్ గురించి ఈ ఫ్యాక్ట్స్ మీరు వినుండరు. ఇది విశ్వంలోనే అత్యంత క్రూరమైన వస్తువులు. ఒక బ్లాక్ హోల్ ఎంత సడిస్టిక్ గా బిహేవ్ చేస్తుందంటే దాని దగ్గరికి వచ్చిన ఏ వస్తువుని వదలదు. అది గ్రహమైనా సరే లేదా ఒక స్టార్ అయినా సరే, చివరికి విశ్వానికి ఫౌండేషన్స్ అయిన స్పేస్ అండ్ టైమ్ ని కూడా బ్లాక్ హోల్స్ వదలవు. కానీ బ్లాక్ హోల్స్ అన్ని ఒకేలా ఉంటాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మనుషులు ఒకే స్పీసీస్ కి చెందిన వారైనా వేరువేరు కలర్స్, హైట్స్, వెయిట్స్ ఉంటారు కదా, అలానే బ్లాక్ హోల్స్ ని డిస్టింగ్విష్ చేసే కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అవే మాస్, స్పిన్, ఛార్జ్. మాస్ అంటే ఒక రకంగా సైజ్ అని అనుకుందాం. అయితే సైజ్ ని బట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయో ఎలా చెప్పొచ్చు? అన్నిటికంటే చిన్న బ్లాక్ హోల్స్ ని స్టెలార్ మాస్ బ్లాక్ హోల్స్ అంటారు. పెద్ద పెద్ద స్టార్స్ చనిపోయినప్పుడు ఇవి పుడతాయి. కుక్కల్లో పమేరియన్స్ చిన్నగా ఉన్నా ఎలా అయితే అగ్రెసివ్ గా ఉంటాయో, ఈ స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్ కూడా చాలా ఆకలిగా ఉంటాయి. దాని దగ్గరికి వచ్చిన ఏ వస్తువుని కూడా వదిలిపెట్టవు. ఇవి మన సూర్యుడి కంటే 3 రెట్లు పెద్దగా పెరుగుతాయి. ఇప్పుడు మన కథలో సెకండ్ హీరో గురించి మాట్లాడుకుందాం. అవే ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్. అవి చాలా పెద్దగా ఉంటాయి, సో సూర్యుడు చనిపోయేటప్పుడు పుట్టే ఛాన్స్ లేదు. అయితే వీటి పుట్టుక వెనుకున్న రహస్యం ఏంటి? నంబర్ ఆఫ్ బ్లాక్ హోల్స్ కలిసిపోవడం వల్ల ఈ ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ పుట్టాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇవి గ్యాలాక్సీస్ ని మింగేసే అంత పెద్దగా లేకపోవచ్చు, కానీ ఏదైనా స్టార్ దగ్గరికి వస్తే చాలు, కుంభకర్ణుడిలా మింగేస్తాయి. కానీ గ్యాలాక్సీస్ ని కూడా కబళించే రాక్షసులు ఉన్నారని మీకు తెలుసా? వీటినే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటారు. ఇవి మన సూర్యుడి కంటే 1,000,000,000 రెట్లు పెద్దగా ఉంటాయి. కొన్ని థియరీస్ ప్రకారం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ పుట్టిన తర్వాత వాటి చుట్టూ పదార్థం చేరి గ్యాలక్సీస్ గా మారాయి. అందుకే ప్రతి గ్యాలక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. చివరివి అల్ట్రా మ్యాసివ్ బ్లాక్ హోల్స్. వీటి సైజులను మనం అస్సలు ఊహించలేము. ఈ కాస్మిక్ దయ్యాలు 1,00,000 కాంతి సంవత్సరాల సైజుల్లో ఉన్న గ్యాలక్సీస్ నే మింగేస్తాయి. ఇక మనం ఒక లెక్కే కాదు. సో మన భూమి దగ్గరలో సడన్ గా ఒక బ్లాక్ హోల్ ప్రత్యక్షమైతే ఏమవుతుంది? బ్లాక్ హోల్ లాగే శక్తికి మీరు ఈవెంట్ హారిజాన్ దగ్గరికి వెళ్తారు. అసలు ఈవెంట్ హారిజాన్ అంటే ఏంటి? ఈ అగాధం బ్లాక్ హోల్ మధ్యలో ఉంటుంది. వింతగా ఇక్కడ సమయం ఆగిపోతుంది. ఈ ఎఫెక్ట్ ఈవెంట్ హారిజాన్ కి దగ్గరగా ఉన్న వారికి అర్థం కాదు. బయట నుండి చూసే వారికి మనం సమయంలో ఫ్రీజ్ అయిపోయినట్టు కనబడతాం. లోపల మనమేం చేసినా బయట ఉన్న మనుషులకి మీరు ఫోటోలానే కనబడతారు. అయితే మీరు బ్లాక్ హోల్ లోపలికి పడిపోతే ఏం జరుగుతుంది? మీకు మాత్రం సేమ్ జెయింట్ వీల్ నుండి పడిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ బయట నుండి చూసిన వారికి కథ వేరుగా కనబడుతుంది. పడిపోతూ పడిపోతూ ఒక పాయింట్ దగ్గర ఫ్రీజ్ అయిపోయినట్టుగా కనబడతారు. అంటే ఒక వీడియో పాజ్ చేసినట్టుగా. ఈ ఫేస్ దాటాక ఇంకొన్ని వింతలు జరుగుతాయి. ఈవెంట్ హారిజాన్ దగ్గరికి వెళ్లే కొద్దీ గ్రావిటీ ఎఫెక్ట్ పెరుగుతూ వస్తుంది. సో స్ట్రైట్ లైన్స్ లో వెళ్లే కాంతి కూడా బెండ్ అవుతుంది. కాంతి వల్లే కదా మనం కనపడేది. సో బయటి కంటికి మనం కూడా నూడిల్స్ టైప్ లో బెండ్ అయిపోయినట్టు కనబడతాం. ఇప్పుడు ఈవెంట్ హారిజాన్ దాటి బ్లాక్ హోల్ మధ్యలో ఉండే సింగులారిటీ దగ్గరికి వచ్చారు. అసలు సింగులారిటీ అంటే ఏంటి? బ్లాక్ హోల్ మధ్యలో ఒక బ్లాక్ వస్తువు ఉంటుంది. ఇక్కడ మనం లెక్క పెట్టలేనంత మెటీరియల్, ఊహించలేనంత చిన్న సైజ్ లో కుక్కబడి ఉంటుంది. మ్యాథమెటికల్ గా చెప్పాలంటే సింగులారిటీ డెన్సిటీని కొలవలేము, ఎందుకంటే అది ఇన్ఫినిటీ. ఇక్కడ ఇక టాటా బై బై గుడ్ బై చెప్పాల్సిందే. ఇంత పెద్దగా ఉంటాయి కదా బ్లాక్ హోల్స్, చాలా రేర్ అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇది నిజమేనా? రేరే కానీ మీరు అనుకున్నంత రేర్ కాదు. ఇన్ఫాక్ట్ ప్రతి గ్యాలక్సీ మధ్యలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే మధ్యలో కూడా సాజిటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ ఉంటుంది. సో అది మనల్ని తినేస్తుందా? ఒకవేళ తినేస్తే అది ఎలా జరుగుతుంది? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్, ఒక బ్లాక్ హోల్ మన సోలార్ సిస్టమ్ దగ్గరికి వచ్చింది అనుకుందాం. స్టార్టింగ్ లో ఒక ఇసుక రేణువులా చాలా చిన్నగా కనబడుతుంది. కానీ దగ్గరికి వచ్చే కొద్దీ దాని ప్రతాపం చూపించడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఔటర్ ప్లానెట్స్ ని ఊపేస్తుంది. ఇక ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్లాక్ హోల్స్ కొన్నిటిని విసిరేస్తుంది, ఇంకొన్నిటిని పిండి పిప్పి చేస్తుంది. ఇక్కడితో అంతా అయిపోలేదు. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. అన్ని దాటుకుని చివరికి ఆ బ్లాక్ హోల్ భూమి దగ్గరికి వచ్చేస్తుంది. ఫస్ట్ థింగ్, భూమి మీద ఏం జరుగుతుందో గెస్ చేయండి. పెద్ద పెద్ద గాలి తుఫాన్లు వస్తాయి, భారీ సునామీలు ప్రపంచాన్ని కమ్మేస్తాయి. బ్లాక్ హోల్ అపారమైన గ్రావిటీ వల్ల నీరు కూడా సాగుతుంది. దానివల్ల సముద్రాలు సాగినట్టుగా కనబడతాయి. మన భూమి మధ్యలో ఉన్న లావా కోర్ తిరగడం వల్ల భూమి చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పడుతుంది. బ్లాక్ హోల్ గ్రావిటీ శక్తి వల్ల లావా కోర్ సరిగ్గా తిరగదు. దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో తేడాలు వస్తాయి. ఇవన్నీ కలిపి భారీ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లకు కారణమవుతాయి. ఎందుకంటే భూమి ఫస్ట్ 2 లేయర్స్ అయిన క్రస్ట్ అండ్ మ్యాంటిల్ స్పేస్ లోకి లాగేయబడతాయి. మనం కింగుల్లా కట్టుకున్న ప్రతి బిల్డింగ్, వేల సంవత్సరాల ఇన్వెన్షన్స్ అండ్ టెక్నాలజీ పీస్ పీస్ అయిపోతాయి.
బిల్డింగ్స్, బ్రిడ్జ్లు, రోడ్లు ఏం మిగలవు. ఊహించుకుంటుంటే భయంకరంగా ఉంది కదూ. ఇదంతా జరక్క ముందు నుండే బ్లాక్ హోల్స్ ఎఫెక్ట్స్ ని మీరు ఫీల్ అవుతారు. ఇదంతా జరక్క ముందే మన భూమి చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొలాప్స్ అవుతుంది. దీనివల్ల వెదర్ మరియు క్లైమేటే దారుణంగా తయారవ్వదు. సూర్యుడి ఎక్స్ట్రీమ్ రేడియేషన్ మన మీద డైరెక్ట్ గా పడుతుంది. ఇదే కాదు, బ్లాక్ హోల్ వల్ల పుట్టే సెకండరీ రేడియేషన్ అయిన గామారేస్ మరియు వేడి మన భూమి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సో ప్రకృతికి టాటా చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ చెప్పే దాంతో పోలిస్తే ఇవన్నీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ మాత్రమే. ఈ బ్లాక్ హోల్ సోలార్ సిస్టమ్ మొత్తాన్ని మింగేసేటప్పుడు చూడాలి ఎంత విధ్వంసం సృష్టిస్తుందో. కంటికి కనపడే ప్రతిదీ ఒక అగాధంలో పడిపోతూ ఉంటుంది. దాన్ని ఆపే శక్తి మన దగ్గర ఉండదు. నిస్సహాయంతో ఆ బ్లాక్ హోల్ వంక చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేం. చివరికి సూర్యుడు కూడా స్ట్రెచ్ అయిపోతాడు. తన చుట్టూ ఉండే అగ్నిగోళం బ్లాక్ హోల్ సింగులారిటీకి ఒక బ్రిడ్జ్ లా సాగుతుంది. సో ఇప్పుడే అసలు ట్విస్ట్, కంగారు పడకండి. ఇప్పుడప్పుడల్లా ఈ దహనకాండ జరగదు. ఒక బ్లాక్ హోల్ భూమిని మింగేసే ఛాన్స్ కంటే మీరు లాటరీలో 1,00,000 రూపాయలు గెలిచే ఛాన్సే ఎక్కువ. ఇంత భయపెట్టి ఇలాంటి ట్విస్ట్ ఇస్తాను అని మీరు అనుకోలేదు కదా. దీనికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. భూమికి అతి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్ ని 2022లో కనిపెట్టారు. దీని పేరు గాయా BH1. అది పాలపుంతలోనే మనకి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గాయా BH1 బ్లాక్ హోల్ మన సూర్యుడి కంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. సో దీని స్టెలార్ మాస్ బ్లాక్ హోల్ అంటారు. మిగిలిన బ్లాక్ హోల్స్ తో పోల్చుకుంటే ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు, బట్ మనకి అతి దగ్గరగా ఉంది కాబట్టి విశ్వం మీద దాని కాస్మిక్ ఎఫెక్ట్స్ ని ఈజీగా స్టడీ చేయొచ్చు. గాయా BH1 మనకి 1,000 కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా ఇవి ముందుకు కదులుతూ భూమి దగ్గరికి వచ్చేయొచ్చు అని మీకు డౌట్ రావాలి. సో కాంతి వేగంతో ప్రయాణిస్తే గాయా BH1 మన దగ్గరికి రావటానికి 1,600 సంవత్సరాలు పడుతుంది. కాంతి వేగం గురించి మాట్లాడా కానీ బ్లాక్ హోల్ కాంతి వేగంతో ప్రయాణిస్తాయి అని చెప్పలేదు కదా. బ్లాక్ హోల్స్ చాలా స్లోగా కదులుతాయి, కాబట్టి గాయా BH1 మన దగ్గరికి రావటానికి 1,00,000 సంవత్సరాలు పట్టొచ్చేమో. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, గాయా BH1 కదిలినట్టే మన భూమి కూడా కదలాలి కదా. సో రెండు సేమ్ స్పీడ్ తో ముందుకు కదులుతూ ఉంటే దూరం 1,600 కాంతి సంవత్సరాలే ఉంటుంది. సో మన భూమి గాయా BH1 విశ్వంలో కదిలే స్పీడ్స్ తెలిస్తే అది మనల్ని మింగేస్తుందో లేదో ఒక అంచనాకి రావచ్చు. మరి మన పాలపుంత మధ్యలో భారీ బ్లాక్ హోల్ ఉంది అన్నారు కదా, అది మనల్ని మింగేదా? 2019లో భూమి మీద ఉన్న చాలా టెలిస్కోప్స్ నుండి కలెక్ట్ చేసిన డేటా ద్వారా ఈ సాజిటేరియస్ ఏ బ్లాక్ హోల్ ఫస్ట్ ఫోటో తెగ వైరల్ అయిపోవడం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ బ్లాక్ హోల్ చాలా పెద్దది మరియు దీని గ్రావిటేషనల్ పుల్ టీనేజ్ లవర్స్ మధ్య అట్రాక్షన్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది అంటంలో తప్పు లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం దాని చుట్టుపక్కల ఉన్న పదార్థం మీదే స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతానికి మనల్ని పరిగెత్తించేంత భయానకంగా బ్లాక్ హోల్స్ లేకపోయినా విశ్వం ఎలాంటి శక్తిని తయారు చేయగలదో బ్లాక్ హోల్స్ ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.